గురుగారు, అగస్త్య మహర్షికి వినాయకుడికి మధ్య ఉన్నటువంటి ప్రత్యక్ష సంబంధం ఏమిటి? అగస్త్యుడు ఋషి పంచమి నాడు స్మరించవలసినటువంటి మహానుభావుల్లో ఈయన కూడా ఒకడు, అగస్త్యుడు. ఎందుకంటే అగస్త్య వ్యాకరణం అని చెప్పి చాలా ప్రసిద్ధి పొందినటువంటిది, చక్కగా ఈ లోకాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుడు అగస్త్యుడు. ఆయన వినాయకుడికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే, ఒకసారి కావేరీ మీద అగస్త్యుడికి కోపం వచ్చిందట. కావేరీ నది అంటారు. ఆ కావేరీ నది మీద కోపం వచ్చి, ఎంతటి కోపం అంటే ఆయన ఏదైనా సాధించగలడు, ఒకసారి సముద్రాన్ని మొత్తాన్ని మింగేసాడు ఆ మహానుభావుడు. వాతాపి అనేటువంటి వాడిని భయపెట్టాడు ఆ మహానుభావుడు. తక్కువాడు కదా ఆయన. కాబట్టి అగస్త్యుడు ఏం చేసేటంటే కావేరీ నది మీద కోపం వచ్చి, మొత్తం కావేరీ ఇదిగో నా కమండలంలోకి చేరిపోయాను. సాధ్యమండి? మనం మనం రమ్మంటే కావేరీ నది అడుగు కూడా ముందుకు కదలదు. ఆయన మహా ఋషి కాబట్టి కావేరీ మీద కోపం వచ్చి మొత్తం ఈ కావేరీ నా కమండలంలోకి చేరిపోగాక అన్నాడు. మొత్తం అందరికీ జీవనాధారమైనటువంటి తాగటానికి పనికి వచ్చి, అంటే కావేరీ ఏదో కొంచెం ఈయన చెప్పిన ప్రయత్నం ఏదో చేయలేదు, అందుకని ఆయన కోపించాడు. క్షణంలో కోపం వచ్చింది ఆయన, కావేరిని మొత్తాన్ని కమండలంలోకి బంధించాడు. మరి వినాయకుడు గమనిస్తున్నాడు, లోకానికి మొత్తానికి కాపాడేటువంటి వాడు సుముఖస్థేకదంతస్థ, లోకాన్ని అంతటిని కూడా చక్కగా ఉంచాలని కోరుకునేటువంటి వాడు, అందరికీ నీళ్లు కావాలి కదా, ఈ కమండలంలో ఈ కావేరి మొత్తాన్ని నింపేసేసుకొని ఎక్కడ నీటి చుక్క లేకుండా ఈయన నడిచి వెళ్తున్నాడు. అగస్త్యుడు నడిచి వెళ్తుంటే ఎట్లా మళ్ళీ కావేరిని లోకంలో ప్రవహింప చేయాలి అని అగస్త్యుడు దగ్గర నుంచి ఆ కావేరిని ఎలాగ భూమి మీదకి పడేటట్లు చేయాలి అని ఆలోచన చేసేట. ఆలోచన చేసిన వెంటనే ఒక కాకి రూపాన్ని ధరించాడట వినాయకుడు. కాకి రూపాన్ని ధరించి ఈయన మామూలుగా ఇలా నడిచి వెళ్తున్నాడు ఆగ్రహవేశాలతో, ఈ కమండలంలో కావేరిని నింపుకొని కాకి రూపంలో. ఒక్కసారి అలా కాకి అలా పైకి ఎగురుతూ ఒక్కసారి కాళ్ళతోటి, ఆ కాకి కాళ్ళతోటి ఈ కమండలాన్ని ఒక్కసారి ఇలా తన్నింది. తన్నేసుకుని మళ్ళీ దాని దావన తెలిపోయింది. దాని దావన తెలిపేసరికి ఒక్కసారి ఉదాటున అంత గట్టిగా కొట్టేసరికి ఈయన గమనించలేదు, ఆ కమండలంలో ఉన్నటువంటి కావేరి ఆ ప్రదేశంలో మళ్ళీ ప్రవహించటం మొదలుపెట్టింది. ఆ రకంగా లోకానికి ఉపయోగపడేటట్లుగా, జలబాధని పొందకుండా ఉండేటట్లుగా లోకానికి ఆ మహానుభావుడు వినాయకుడు అగస్త్యుడి దగ్గర నుంచి కావేరికి విముక్తిని కలగజేశాడు. అది అగస్త్యుడికి వినాయకుడికి ఉన్నటువంటి సంబంధం. అయితే అగస్త్యుడు కూడా ఆ తర్వాత, ఎందుకంటే క్షణికావేశం, కోపాల్లో ఉత్తమస్య క్షణం కోపం అంటారు. ప్రతివాడికి కోపం వస్తుందమ్మా, కోపం రానటువంటి దేవుడు కూడా ఎవరు ఉండరు, భక్తుడు ఎవరు ఉండరు. అయితే కోపం అనేది ఎంతవరకు ఉండాలంటే క్షణం కోపం అన్నారు. క్షణకాలమే ఉంటుంది, ఆ క్షణకాలం తర్వాత కోపం అనేది ఉండదు. మహర్షులకు కూడా అంతే. రాముల వారు వాలి నడిచినటువంటి బాట ఇంకా మూసుకుపోలేదని చెప్పు లక్ష్మణ అని చెప్పి కబురు పెడతాడు సుగ్రీవుడికి. మనం అసలు ఊహించగలమా శ్రీరామచంద్రమూర్తి కోపంతో అంత మాట అంటాడని? అంటే వాలిని చంపినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదంటే, నువ్వు చెప్పిన పని కనుక చేయకపోతే, సీతాన్వేషణకి మనుషుల్ని పంపించకపోతే నీ గతి కూడా ఇంతే సుమా అని సుగ్రీవుడికి కబురు పెడతాడు లక్ష్మణుడి ద్వారా. అంటే ఎంత కోపపు మాట చూడండి, వాలిని చంపినటువంటి మార్గం ఇంకా తలుపులు మూయబడలేదు చెప్పు మాట అంటాడు శ్రీరాముడు. స్పష్టంగా వాల్మీకి రామాయణంలో ఉంది ఉత్తమస్య క్షణం కోపం. మళ్ళీ సుగ్రీవుడు వచ్చినప్పుడు ఎంతో స్నేహంగా దగ్గరికి కౌగిలించుకున్నాడు. ఆ కోపం ఆ నిమిషంలో పోతుంది, కానీ అధములు కొన్నారు చూడండి, వాడికి ఎప్పటికీ పోదు. కాబట్టి వాడు ఉత్తముడా మధ్యముడా అధముడా తెలియాలంటే కోపాన్ని బట్టి కూడా నిర్ణయం చేయొచ్చు. ఒక మనిషి మీద కోపం వస్తే వెంటనే పోతే వాడు ఉత్తముడు, చిరకాలం అదే మనసులో పెట్టుకొని ఉంటే వాడు అధముడు. కాబట్టి అగస్త్యుడు చాలా ఉత్తముడు కాబట్టి ఈయన కోపం ఎగిరిపోయి వినాయకుడిని క్షమించమని కోరుకున్నాడు. అది అగస్త్యుడికి వినాయకుడికి ఉన్నటువంటి సంబంధం.